గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నియోజకవర్గంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వ్యాఖ్యానించారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించే దిశగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ కరెన్సీనగర్లో స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట రాజధానిగా నిలిచే నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దే విషయంలో ప్రజలు కూడా సహకరించాలని కోరారు. ముఖ్యంగా మన పరిసరాలను పరిశుభ్రంగా చూసుకోవాలన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతిన్నాయని వ్యాఖ్యానించారు. అధికారుల సమన్వయంతో నియోజకవర్గంలో ప్రజలకు మౌలిక వసతులు కల్పించే విషయంలో ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. విజయవాడ నగరంలో ప్రత్యేకంగా రోడ్ల నిర్మాణం పూర్తయినా కూడా సైడ్ డ్రైన్స్, వర్షపు నీరు పోవటానికి, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఈ రెండింటిని కూడా ఎక్కడికక్కడ సరి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇవాళ ఈ స్టార్మ్ వాటర్ డ్రైన్ సరిగ్గా లేకపోవటం వల్ల అనేకమైన సిమెంట్ రోడ్లు ఇక్కడ నిర్మాణం చేసినా వాళ్ళు నిర్మాణం చేసుకునే దానిలో కూడా సైడ్ డ్రైన్స్ చాలా అవసరం అని కొంత తెలుసుకుని నిర్మాణం చేసుకుంటే సమస్యలు పెద్దగా రావు. చాలా సైడ్ కొత్తగా కట్టే బిల్డింగుల్లో అక్కడ సైడ్ డ్రైన్స్ అన్ని కూడా పూడిపోవటం, అక్కడ ఆగిపోవటం, మళ్ళీ రోడ్డు మీద నీళ్లు వచ్చేటి జరుగుతుంది. ఏదేమైనా కూడా అందరం కలిసి విజయవాడ నగరాన్ని ఈరోజు రాజధాని నగరంగా అయిన తర్వాత మనకి అరిష్టాలన్నీ కూడా తప్పినాయి. గతంలో అనేకమైన అడ్డంకులు కూడా వచ్చింది రాజధానికి. ఇవాళ అన్నీ కూడా క్లోజ్ అయ్యి ఇవాళ రాజధాని విజయవాడ నగరమే ఏకైక రాజధానిగా కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేసిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రిగా ఆయన నిరంతరం కేంద్రంతో, కేంద్రం యొక్క సహకారంతో కానీ, కేంద్రంతో సంప్రదింపులతో కానీ మన రాజధానిని ఈ 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడానికి ఆయన చేసే ప్రయత్నంలో ప్రజలు కూడా సహకరించి మన ప్రాంతంలో ఉన్న రోడ్లన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం, అదేవిధంగా డ్రైన్లు పరిశుభ్రంగా ఉంచుకోవడం, అండర్ గ్రౌండ్, ఈ 3 కనుక మనం జాగ్రత్తగా ఈ 3 మనకి మన కోసం ఏర్పాటు చేసిన భావంతో ఉంటే వాటికి ఎలాంటి అడ్డంకులు కలగకుండా శుభ్రంగా దొరుకుతాయి. ఆ విషయాన్ని అవగాహన పరచడానికి ఈ రోజున కరెన్సీ నగర్లో ప్రతి రోడ్డు కూడా పర్యటించి అందరితో కూడా వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాళ్ళకి ఉన్న ఇబ్బందులన్నీ కూడా తీర్చడానికి, ఆ ఇబ్బందుల నుంచి వాళ్ళని పరిష్కరించడానికి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎన్నికలకు ముందు ఎన్డీఏ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని వైసీపీ నేత షేక్ ఆసిఫ్ విమర్శించారు. తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఉన్న పిల్లలందరికీ 15,000 రూపాయలు ఇస్తానని చెప్పిన బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరికే 15,000 వేసి ఆ తల్లికి పంగనామాలు పెట్టారన్నారు. ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయకుండా ఆధార్ కార్డుకు లింకు పెట్టామని చెప్పడం తల్లులను మోసం చేయడమేనని ఆసిఫ్ విమర్శించారు. గతంలోనే ఆధార్ కార్డుకు లింకు పెట్టి జగన్ ప్రజలకు చేసిన వాగ్దానాన్ని అమలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఎన్డీఏ చేసిన వాగ్దానాలను అమలు చేయించడం నా బాధ్యత అన్నారు. ఇప్పుడు ఆయన ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి 4 రోజులు దాటినా సరే ఇచ్చిన హామీలు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చని దిశలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అలాగే అమ్మఒడి పథకాన్ని కాపీ చేస్తూ అమ్మకు వందనం అని చెప్పేసి పథకాన్ని రూపకల్పన చేసి ప్రతి పిల్లవాడికి, ఇంట్లో ఉన్న ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పేసి ఎలక్షన్స్లో అందరూ తెలుగుదేశం నాయకులు ఊదరగొట్టారు. నీకు పదిహేను అని చెప్పేసి తల్లులకి ఆశ పెట్టి వాళ్ళకి తల్లులకి పంగనామం పెట్టారు. ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా నెరవేర్చకుండా 4 రోజులు దాటినా సరే దాని మీద క్లారిటీ అనేది ఏమి ఇవ్వకుండా ఒక జీవోని రిలీజ్ చేసి ఆధార్ని లింక్ చేస్తున్నాం, మేము లింక్ చేసిన తర్వాత మేము ఇస్తాం అని చెప్పడం, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అమ్మఒడి పథకం ద్వారా ఆధార్ని లింక్ చేయడం జరిగింది. మరి కొత్తగా లింక్ చేసేది ఏముంది దీంట్లో? మరి ఆ పథకాన్ని కొత్తగా లింక్ చేసేది ఏముంది? మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చాలి. అంతేగాని ఇచ్చిన హామీ నెరవేర్చకపోగా ఆధార్తో ముడిపెట్టి సమయాన్ని కాలయాపన చేస్తున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2019లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమ్మఒడి పథకం అంటే అద్భుతమైన పథకం అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో ఏపీ ఎంపీలు కనీసం బీహార్ ఎంపీల మాదిరిగా కేంద్ర ప్రభుత్వాన్ని అడగలేకపోతున్నారని ఆల్ ఇండియా జైహింద్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దశరథ్ రామరెడ్డి విమర్శించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దశరథ్ రామరెడ్డి మాట్లాడుతూ
ప్రత్యేక ప్యాకేజీల వల్ల కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు, రాజకీయ నేతల జేబులు నింపడం మాత్రమే జరుగుతోందన్నారు. ప్రత్యేక హోదా సాధన వల్ల నిరుద్యోగ యువత ఉద్యోగాలు, ఉపాధి లభిస్తోందన్నారు. ఉద్యమాల ద్వారానే ప్రత్యేక హోదా సాధించవచ్చని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్లినప్పుడు అక్కడ పత్రికా విలేకరులు అడిగినటువంటి సమావేశంలో ఒక ప్రకటన చేయటం జరిగింది. ఆయన ఏం చెప్పారంటే, మీరు ప్రత్యేక హోదా అడుగుతూ ఉన్నారు, ప్రత్యేక హోదా అనేది చాలా తక్కువైంది, చిన్నది, అంతకు మించి నేను మోడీ గారిని ఒప్పించి తీసుకొస్తాను అన్నటువంటి మాట చెప్పారు. ఇది కేవలం ప్రత్యేక హోదా చిన్నదైనప్పుడు దాన్ని సాధించవచ్చు కదా, దానికంటే పెద్దది చేస్తారంటే ప్రజలు నమ్మేదానికి సిద్ధంగా ఉన్నారా నేను అడుగుతున్నాను. అమ్మకు గాజులు చేయించలేనటువంటి వాడు పిన్నమ్మకు రవల గాజులు చేయిస్తాడంటే నమ్మగలమా? అదేవిధంగా ఉంది మన నాయకుల యొక్క తీరు, వ్యవహారం. ఈనాడు ప్రత్యేక హోదా ఎందుకు అడుగుతున్నామంటే దానివల్ల పరిశ్రమలు వస్తాయి, పన్ను రాయితీలు ఉంటాయి, ఊరూరా పరిశ్రమలు నెలకొల్పినట్లయితే కొన్ని వేల లక్షల పేద ప్రజలకు ఉద్యోగాలు దొరుకుతాయి, ఉపాధి దొరకద్ది, యువత బాగుపడుతుంది అన్నటువంటి ఉద్దేశంతో అడుగుతూ ఉన్నాం. కానీ అది అవసరం లేదు మనకు. అదేమన్నా సంజీవినే దానికంటే పెద్దది అడుగుతాను, నేను ప్రాజెక్టులు తెస్తాను, ప్యాకేజ్ అడుగుతాను, ఈ మాటలన్నీ మాట్లాడటం మనం చూస్తూనే ఉన్నాము. కనీసం మనకు బీహార్ ప్రజలకు, బీహార్ ఎంపీలకు, బీహార్ ముఖ్యమంత్రికి ఉన్నటువంటి చీపు, నెత్తురు, పౌరుషం, రోషం ఆంధ్ర ప్రజలకు లేకపోవటం చాలా దురదృష్టకరం, చింతించదగినటువంటి విషయం అని నేను తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం చేసిన పనులను ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం కూడా కొనసాగిస్తే భవిష్యత్లో ఆ పార్టీకి వచ్చిన సీట్లు వస్తాయని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు నేతి మహేశ్వరరావు హెచ్చరించారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన ఆయన, మీడియా సంస్థలు తమ విలువైన సమయాన్ని రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే చర్చలు ప్రసారం చేయాలన్నారు. బడ్జెట్లో ప్రజలకు ఉపయోగపడే అంశాలపై దృష్టి పెట్టాలని, వ్యక్తిగత అంశాలతో రాష్ట్ర ప్రజలకు ఉపయోగం లేదన్నారు. ముఖ్యమంత్రి విడుదల చేసిన శ్వేత పత్రాలను 40,000 కోట్లు అవినీతి జరిగిందని, అటువంటి విలువైన అంశాలపై ప్రజలకు నిజానిజాలు తెలిసేలా చర్చలు పెట్టాలన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలకు రావాలంటే పర్టికులర్ గా మహిళలు భయపడే పరిస్థితి, ఆడబిడ్డలు భయపడే పరిస్థితి. అది గత ప్రభుత్వంలో చూస్తున్నాం, ఈ ప్రభుత్వంలో ఇది మొదలు పెట్టకూడదు, ఇప్పుడే దీన్ని తుంచేయాలి. ముఖ్యంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు, మన సంయమనం పాటిద్దాం, మన మీద బృహత్తర బాధ్యత పెట్టారు, మన మీద చాలా బాధ్యత పెట్టిన పరిస్థితుల్లో మనం ఇలా ఉండాలని వాళ్ళు చెప్తున్న విధానంలో ఎవరైతే ఉన్నారో ఈ లోయర్ క్యాడర్ కానీ ఈ సోషల్ మీడియా కానీ వీళ్ళు కూడా ఆలోచించి ఇలాంటి సంస్కృతి లేకుండా ఆంధ్రప్రదేశ్లో కక్షా వాతావరణం లేకుండా, ముఖ్యంగా పర్సనల్ జోలికి వెళ్లకుండా, వ్యక్తిగత జీవితాలకి వెళ్లకుండా, రాజకీయాలు చేయండి, ఇది మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తుంది. ఎందుకంటే ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా, ఇక్కడ బతకాలనుకున్న వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్లో చాలా సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలన్నింటినీ అడ్రస్ చేయండి. మీకు టైం ఉంటే దాని మీద పెట్టండి, మీకు టైం ఉంటే ఇంకా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో 175 మంది ఎమ్మెల్యేలు ఉన్న దీంట్లో ఒక్కరు కూడా సామాన్యులు లేరు. 175 మంది ఎమ్మెల్యేలు ఉన్న పరిస్థితుల్లో ఒక్క నార్మల్ పొజిషన్ ఉన్నవాళ్ళు, మాలాంటి వాళ్ళు ఒక్కడు కూడా అసెంబ్లీకి వెళ్ళే పరిస్థితి లేదు. మీకు ఆ శక్తి ఉంది, ఇష్యూస్ మాట్లాడండి, మాలాంటి వాళ్ళు ఇష్యూస్ మాట్లాడితే దానికి ప్రాధాన్యత ఇవ్వండి, అలా రాష్ట్రంలో ఒక మార్పుకి నాంది పలుకండి. ఒక విత్తనం అయ్యండి, చెప్పాలంటే మార్పు కోసం ఒక విత్తనం అయ్యండి, ఆ విత్తనం మీరే వేయాలి. ఎందుకంటే మీడియాకున్న పవర్ దేశంలో ఎవరికి లేదు కాబట్టి, మీడియా మిత్రులు మీరందరూ కూడా నాకు సహకరిస్తున్నారు కాబట్టి, మీరందరూ కూడా మాకు సహకరించారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం ఈ స్థాయికి వచ్చింది కాబట్టి మిమ్మల్ని అందరం కూడా మనవి చేసుకుంటా ఉన్నాం. కృష్ణా జలాలను ఒడిసి పట్టుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నేత పేరం శివకుమార్ గౌడ్ పేర్కొన్నారు. మోడీ గవర్నమెంట్లో భాగస్వామ్యమైన ఇక్కడి ప్రభుత్వం రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టుల వ్యయాన్ని కేంద్రం భరించి నిర్మాణం చేపట్టే విధంగా ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఉభయ కృష్ణా జిల్లాలకు తాగు సాగునీరు అందించే కృష్ణానది జలాలను నిల్వ చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మీ అందరికీ తెలిసిన విషయమే, మన పక్కన ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజీ, కృష్ణానది జలాలు వృధాగా వర్షపు చుక్కలు సముద్ర గర్భంలో కలిసిపోతున్నాయి. ఆ నీటి వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి, పశువులకే కాదు, పక్షులకు, మానవులకు. రోజువారీ కనీస అవసరాలకి నీరు లేకపోతే మనం ఏది చేయలేం. అందులో భాగంగా ఈరోజు నేను
విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి పోటీ చేసినప్పటికీ మరి చిట్ట చివరి సమయంలో గౌరవ ముఖ్యమంత్రి మరి ఆంధ్రప్రదేశ్ని అన్ని రాష్ట్రాల అభివృద్ధి పదవులు నడిపించే వ్యక్తి అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది. మరి భగవంతుడి దయవల్ల మరి ఆంధ్రప్రదేశ్కున్నటువంటి కష్టాలన్నీ పోయి మరి ఈ రోజున శ్రీ నారా చంద్రబాబు గారి బాబు నాయుడు గారి నాయకత్వం చాలా సంతోషంగా చాలా బాగా పనిచేస్తున్నారు. వారు వారికి మా మంత్రి గారు కూడా కేంద్రంలో సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరిగింది. మరి కృష్ణా జిల్లాల విషయం వచ్చేటప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి మనకే చాలా పెద్ద ఇబ్బందులు ఉన్నాయి. ఢిల్లీలో ఉండేవాళ్ళకి ఏం తెలియదు, అమెరికాలో ఉండేవాళ్ళకి ఏం తెలియదు, హైదరాబాద్లో ఉండేవాళ్ళకి కూడా ఏం తెలియదు. ఎందుకంటే ఇప్పుడు రెండు జిల్లాల మీద 1 కోటిపై జనాభా ఉన్నాం. పొరపాటున 1-2-3 సంవత్సరాలు కానీ నీరు రాకపోతే మాత్రం ప్రమాదంలో పడే పరిస్థితి ఉన్నది. నగరంలో పేక మెడలు చిత్ర యూనిట్ సందడి చేసింది. ఈ నెల 19న చిత్రం విడుదల కానుందని, ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పక విజయవంతం చేయాలని హీరో వినోద్ కిషన్ కోరారు. చిత్ర దర్శకుడు నీలగిరి మమ్మీల ఈ చిత్రానికి హీరోగా తానైతేనే బాగుంటుందని నమ్మి ఈ చిత్రంలో తనకు అవకాశం కల్పించడం సంతోషంగా ఉందన్నారు. స్థానిక హోటల్లో పేక మెడలు చిత్ర యూనిట్ సందడి చేసింది. ఈ సందర్భంగా హీరో వినోద్ కిషన్ మాట్లాడుతూ, నా పేరు శివ చిత్రంలో తాను నటించిన నెగటివ్ రోల్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. పలు తెలుగు తమిళ చిత్రాల్లో నెగటివ్ రోల్స్ చేసి ప్రేక్షకులకు మరింతగా దగ్గరయ్యాయని ఆయన చెప్పారు. తెలుగులో మొట్టమొదటిసారిగా పేక మెడలు చిత్రంలో హీరోగా నటిస్తున్నానని, ఈ చిత్రంలో నా క్యారెక్టర్ ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటుందని వివరించారు. చిత్ర దర్శకుడు నీలగిరి మమ్మీల ఈ చిత్రానికి తాను హీరోగా అయితేనే బాగుంటుందని నమ్మి ఈ చిత్రంలో తనకు అవకాశం కల్పించడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం హీరోయిన్ అనూషా కృష్ణ మాట్లాడుతూ, తాను తమిళ్లో పలు చిత్రాల్లో హీరోయిన్గా నటించానని, పేక మెడలు చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతున్నట్లు చెప్పారు. వరలక్ష్మి క్యారెక్టర్ ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం నిర్మాత రాకేష్ వర్య మాట్లాడుతూ, తాను కృష్ణా జిల్లా బందర్లో జన్మించానని, విజయవాడలో చదువుకుని సినిమా రంగంపై ఉన్న మక్కువతో వినోద్ కిషన్ను ఈ చిత్రం ద్వారా హీరోగా తెలుగు తెరకు పరిచయం చేస్తున్నామన్నారు. ఈ నెల 19వ తేదీన ఈ చిత్రం విడుదల కానున్నదని, ప్రేక్షకులు ఈ చిత్రాన్ని వీక్షించి విజయవంతం చేయాలని కోరారు. నాకు ఈ స్క్రిప్ట్తో ఈ టీంతో లీడ్ యాక్టర్గా ఇంట్రడ్యూస్ అవ్వడం చాలా చాలా లక్కీ అనిపిస్తుంది. సచ్ అ సూపర్బ్ స్క్రిప్ట్ అండ్ ద క్యారెక్టర్. సో ఆల్ అందరం కలిసి ఒక ఆల్మోస్ట్ 80% ఇది ఒక న్యూ టీమ్ అండి. సో అందరం కలిసి హానెస్ట్గా ఈ ఫిల్మ్ చేసాము. సో ఇప్పుడు ఇంకా 2-3 డేస్లో రిలీజ్ ఉంది, 19th రిలీజ్ అవుతుంది. సో ఈ ఫిల్మ్కి మీడియా వాళ్ళ సపోర్ట్ అండ్ ఆడియన్స్ సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ టిల్ నౌ వీ స్టార్టెడ్ ది మార్కెటింగ్ బై ఫర్ ద పాస్ట్ 10 డేస్ అండ్ టిల్ నౌ మీడియా సపోర్టింగ్ అస్ రియలీ రియలీ గ్రేట్. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ తెలుగు ఆడియన్స్ గురించి నాకు తెలుసు. ఐ మీన్ నా పేరు శివ అని నా మూవీ ఒక 14 ఇయర్స్ ముందు రిలీజ్ అయింది. ఇప్పటి వరకు పీపుల్ రికగ్నైజ్ మీ ఆన్ ఇన్ ద స్ట్రీట్స్ కాలింగ్ నా పేరు శివ. సో వాల్ సపోర్ట్ ఐ నో హౌ ఇఫ్ వన్స్ దే లైక్ యూ దెన్ దట్స్ ఇట్. సో వి జస్ట్ కేమ్ హియర్ personally to ask our support, to ask your support for our movie. So ippudu kuda munde release ku munde film oka sari screen chesi support adugutunnam. So please you have to evening randi, screening ki randi, vachi chudandi. Meeku kachithanga nachutadi ani oka confident undi maa team ki. థ్యాంక్ యూ సో మచ్. తెలుగులో ఇలాంటి స్క్రిప్ట్తో డెబ్యూ చేయడం అంటే నాకు ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ స్పెషల్ అండ్ లక్కీ. ఎందుకంటే ఈ ఫిలంలో నా క్యారెక్టర్ పేరు వచ్చి వరలక్ష్మి. చాలా స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్ ఆర్కున్న ఒక క్యారెక్టర్. సో ఇలాంటి స్క్రిప్ట్తో ఇలాంటి టీమ్తో రావడం నాకు ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ స్పెషల్. ఎందుకంటే ఈ ఫిలంలో ఆ వరలక్ష్మి క్యారెక్టర్ ఏమిందో ఏదో తెలిసిన వాళ్ళ అమ్మాయి స్టోరీ చూస్తున్నాము స్క్రీన్ మీద అని అనిపిస్తుంది. చాలా మంచి టెక్నీషియన్స్ దీంట్లో వర్క్ చేశారు.
మేము ఎంత ఇష్టపడి ఈ ఫిలం చేసామో అంతే మీకు కూడా ఈ ఫిలం నచ్చుతుంది అని అనుకుంటున్నా. ఇప్పుడు 19కి మా ఫిలిం థియేటర్లో రిలీజ్ అయిపోతుంది అండ్ ఇప్పుడు విజయవాడ ఆడియన్స్ కోసం స్పెషల్గా ప్రీమియర్ కూడా ఉంది. ఐ హోప్ యుల్ ఆల్ కమ్ అండ్ వాచ్ ద ఫిలం అండ్ గివ్ యువర్ ఆనెస్ట్ ఫీడ్బ్యాక్. మాలాంటి లైక్ న్యూ యాక్టర్స్కి చాలా హెల్ప్ అవుతుంది, మీ ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్ అండి. సో నేనేం కోరుకుంటున్నా అంటే ఇది కొత్త కాన్సెప్ట్ అండ్ కొత్త వాళ్ళు యాక్టర్స్ ఉన్నారు కాబట్టి మీ సపోర్ట్ మాకు చాలా లైక్ వీఆర్ రిక్వెస్టింగ్ యూ ఆల్ యూ గైస్ టు గో టు యువర్ నియరెస్ట్ థియేటర్స్ అండ్ వాచ్ అవర్ ఫిల్మ్ పేకమిడులు ఆన్ జూలై 9. ఇప్పుడు నేను కూడా ఉన్నప్పుడు అరే ఎవరన్నా మనకి ఛాన్స్ ఇస్తే బాగుండేది కదా అని ఒక ఆలోచనతో ఉండేవాళ్ళం. ఇప్పుడు నాకేంటంటే ఒక స్కోప్ ఉంది అండ్ కథలు ఉన్నాయి, చాలా ఇంట్రెస్టింగ్ కథలు ఉన్నాయి. సో డైరెక్టర్స్ ఉన్నారు, కథలు ఉన్నాయి, సరే కొంచెం సపోర్ట్ చేస్తే మంచి కథలు రావచ్చేమో అనేది ఆ ఇంటెన్షన్తో ఇలా ఒకటి స్టార్ట్ చేద్దాం. మనం అనుకోవడం కాదు, ఇప్పుడు చాలా మటుకు మాట్లాడుతూ ఉంటాం కాఫీ షాపుల్లో లేకపోతే ఇరానీ కాఫీ షాప్లో అలా ఈ మాటలు ఎక్కువైపోయినాయి. సరే ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాం, మనం ఒక చిన్నగా స్టార్ట్ చేద్దాం అనే ఒక ప్రయత్నమే. సో యాక్చువల్గా వీళ్ళిద్దరు మేము చాలా పర్టికులర్గా మేమందరూ ప్రొడక్షన్ హౌస్, మనం తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం ఫస్ట్, తెలుగు వాళ్ళని తెలుగు ఇండస్ట్రీని ఫార్వర్డ్ తీసుకెళ్దాం మంచి కథలతోనే ఇంటెన్షన్తో స్టార్ట్ చేసింది. బట్ లేటర్ ఆన్ మాకేమనిపించింది అంటే ఆల్మోస్ట్ ఒక 1,500 ఆడిషన్స్ చేసిన తర్వాత చాలా వెతికాం ఈ కథకి, మనకి ఇక్కడి నుంచి దొరకలేదు, మనకి ఇక్కడి నుంచి యాక్టర్స్ దొరకకపోతే ఇంకా సరే మన దగ్గరలో ఉన్న స్టేట్లు అటు చెన్నై అండ్ కర్ణాటక అని ఇంకా అలా అటు తమిళ నుంచి వినోద్ ఇక్కడ కన్నడ నుంచి అనుషాని తేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి.